గాడ్ ఈజ్ గ్లోరియస్ బీ విక్టోరియస్, దేవుడు మహిమా స్వరూపుడు మరి జయించు అను బైబిల్ వాక్య పరిచర్యకు మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామమున స్వాగతం అండ్ శుభాలు. మనము కీర్తన 73:1 చదువుదాం. Psalm 73:1. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. అది ఒక శ్రేష్టమైనటువంటి కీర్తన ప్రారంభ వచనం. ఆ కీర్తన అంతా కూడా మీరు తర్వాత చదువుకోండి. ఆ కీర్తన అంతా మీరు చదివినప్పుడు కీర్తనలో ఆసాపు అనేటువంటి భక్తిపరుడు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించి పూజించి ఆయన కొరకు పరిచర్య చేసినటువంటి వ్యక్తి తన జీవితంలో ఒకనొక సమయంలో పరిశుద్ధులు, భక్తులు, దేవుని ప్రజలు అంతగా వర్ధిల్లినట్లు కనబడట్లేదు, కానీ అవిశ్వాసులు, పాపులు, భూసంబంధులు బహుగా వర్ధిల్లుతున్నట్టు నేను చూశాను అని బాధపడతాడు. ఎప్పుడైతే దేవాలయంలోనికి వచ్చి దైవ ధ్యానములో ఉంటాడో అప్పుడు దేవుడు అతనికి కనువిప్పునిచ్చి స్పష్టంగా వారి గతి ఎట్లా ఉంటుంది అండ్ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి స్థితి, వారి యొక్క నిత్యత్వం ఎట్లా ఉంటుందో నేర్పిస్తాడు. కనుక యాక్చువల్గా ఈ యొక్క భక్తిపరుడు కీర్తనాకారుడు ఏం చేశాడంటే చివరిలో రాయాల్సినటువంటి మాట సత్యం అది ఆ యొక్క కీర్తన ప్రారంభంలోనే రాసేసాడు. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ట్రూలీ గాడ్ ఈజ్ గుడ్ టు ఇస్రాయెల్ టు సచ్ యాజ్ ఆర్ ప్యూర్ ఇన్ ద హార్ట్. 16th century ఒక యుద్ధం జరిగింది మాన్ కాంటోర్ అనేటువంటి ప్రాంతంలో. మరి రెండు వర్గాలు, ఒక మతపరమైనటువంటి యుద్ధం. ఆ యుద్ధంలో ఒక ఆయన గాయపరచబడ్డాడు, ఆయన పేరు కాలిగ్ని. సో ఆయన గాయపరచబడినప్పుడు ఆయన తీసుకెళ్తున్నారు ఒక స్ట్రెచ్చర్ మీద మోసుకెళ్తున్నారు. అదే టైంలో ఇంకొక గాయపరచబడినటువంటి ఈయన యొక్క స్నేహితుడిని కూడా తీసుకెళ్తున్నారు. ఈయన కన్నా, కాలిగ్ని కన్నా స్నేహితుడికి ఇంకా ఎక్కువ గాయాలు అయ్యాయి. 3 గాయాల నుండి రక్తం అట్లా కారిపోతుంది, బ్రతుకుతాడో చచ్చిపోతాడో తెలియనటువంటి పరిస్థితి. సో ఇద్దరిని స్ట్రెచ్చర్స్ మీద మోసుకెళ్తున్నప్పుడు ఆ స్నేహితుడు ఈ వచనాన్ని పలికాడు. 1, 2, 3 సార్లు ఇదే వచనాన్ని పలుకుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ టైంలో అతనికి నిరీక్షణ, అతనికి ఆ టైంలో ఒక గొప్ప ఆశ్రయము, ఒక బలమైనటువంటి నమ్మకం ఏంటంటే దేవుడు ఇశ్రాయేలు ఎడల నిశ్చయముగా దయాళుడై ఉన్నాడు. అంటే దేవుడు ఎవరితో అయితే నిబంధన చేస్తాడో వారి పట్ల నమ్మకంగా ఉన్నాడు అన్న సత్యాన్ని ఆ యొక్క స్నేహితుడు పలుకుతున్నాడు. తన ప్రాణాపాయ స్థితిలో దేవుడు నమ్మదగినవాడు అండ్ ప్రస్తుతానికి భవిష్యత్తుకు కూడా దేవుడు తనకు మేలు చేస్తాడు అన్న విశ్వాసాన్ని అక్కడ వ్యక్తపరిచాడు. సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మనం ఏం చేస్తున్నామంటే సింపుల్ మెసేజ్, చాలా సామాన్యమైన సత్యాన్ని సూటిగా అండ్ బలముగా అక్కడ ఏదైతే చెప్పబడిందో దాన్ని మనం చూస్తాం. ముఖ్యంగా రెండో భాగం మీద మనం ఎక్కువ సమయాన్ని గడుపుతాం. రెండు విషయాలు అక్కడ కీర్తనకారుడు ద్వారా మనకి తెలుపబడుతున్నాయి. దేవుడి యొక్క స్వభావ లక్షణం, దేవుడి యొక్క కార్యాచరణ, దేవుడి యొక్క వ్యవహారం, వ్యక్తులతో ఆయన ఎట్లా వ్యవహరిస్తాడు. మొదటి వారు ఇశ్రాయేలీయులు, రెండో వారు శుద్ధ హృదయులు. ఇశ్రాయేలు పట్ల దేవుడు దయాళుడై ఉన్నాడు, లేకపోతే ఇశ్రాయేలు పట్ల దేవుడు అనుగ్రహాన్ని దయచేయువాడై ఉన్నాడు, ఇశ్రాయేలీలకు దేవుడు మేలు చేయువాడై ఉన్నాడు, ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే చరిత్రలో మీరు చూస్తే, పాత నిబంధన గ్రంథాన్ని మీరు చదివితే అక్కడ ఇశ్రాయేలీ యొక్క చరిత్ర అంతటినీ మనం చూస్తాం. అబ్రహామును దేవుడు పిలిచాడు, అబ్రహామును దేవుడు దీవించాడు. తర్వాత ఇస్సాకుకి 2 కుమారులు, దాంట్లో యాకోబు, యాకోబు ఇశ్రాయేలు అయ్యాడు, ఇశ్రాయేలుకు 12 మంది బిడ్డలు. వారందరిని బట్టి ఇశ్రాయేలు గోత్రము, ఇశ్రాయేలు వంశము, ఇశ్రాయేలు దేశము, జనాంగం ఎట్లా ఉత్పన్నమైందో మనకి బైబిల్ స్పష్టంగా చెప్తోంది. వారు నమ్మదగని వారైనప్పటికీ, వారు అనేక సందర్భాల్లో నీతి మాలిన పనులు చేసినప్పటికీ, వారి యొక్క పితరులతో దేవుడు చేసినటువంటి నిబంధనను బట్టి నమ్మకముగా వారిని, వారి నడవడిని సరిచేస్తూ, బుద్ధి చెప్పాల్సినప్పుడు బుద్ధి చెప్పి, బాగు చేయాల్సినప్పుడు బాగు చేసి, బలపరచాల్సినప్పుడు బలపరిచి, వారి క్షేమాన్ని చూసుకుంటూ దేవుడు వారిని తీసుకుని వచ్చాడు. సో ఆ విషయంలో దేవుడిని మీరు ఓల్డ్ టెస్టమెంట్లో చరిత్రలో చూస్తే, ప్రపంచ చరిత్రలో చూస్తే, ఈ జనాంగం పట్ల దేవుడు ఎంత ఓపికతో ఎన్ని కాలాలు లేక తరాలు వారి యొక్క ఆకృత్యాలు భరించి వారికి మేలు చేస్తూ దయాళుడై వచ్చాడో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. Romans 9:6 ఇట్లా రాయబడింది, అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులు అందరూ ఇశ్రాయేలీయులు కారు.
సో ఇస్రాయేలులో ఉన్నవాడు ఇస్రాయేలీయుడు అనగానే ప్రతి ఒక్కడు నిజమైనటువంటి ఇస్రాయేలీయుడు అయిపోడు, ప్రతి ఒక్కడు నిజముగా దైవ సంబంధి అయిపోడు అని కూడా బైబిల్ మనకు చెప్తోంది. మీరు రోమీలకు రాసిన పత్రిక 2:29 పౌలు రాసినటువంటి మాటల్ని గమనిస్తే ఇంకా మీకు స్పష్టత వచ్చేస్తుంది. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. సో నిజంగా ఇశ్రాయేలీయుడు ఎవడు అంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించువాడు, హృదయపూర్వకంగా దేవుడికి తను తాను ప్రతిష్ఠించుకున్నవాడు, అంతరంగమందు యథార్థముగా ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి యూదుడు. మామూలుగా చాలామంది బాహ్యపరమైనటువంటి సున్నతి చేయించుకున్నారు కనుక మేము యూదులం అనుకుంటారు, కానీ దేవుడు అంటున్నాడు హృదయ సంబంధమైనటువంటి సున్నతి కలిగిన వారే దేవుడి మెప్పు పొందుతారు, అండ్ అట్లాంటి వారు మాత్రమే దేవుడి యొక్క ప్రతి మేలును పొందుతారు. అది ఇస్రాయేలుకు సంబంధించి. ఇప్పుడు మనము క్రైస్తవ విశ్వాసులముగా ఉన్నటువంటి మనము, దైవ సంబంధులముగా ఉన్నటువంటి మనం, మన విషయాన్ని చూస్తే నువ్వు క్రైస్తవ సమాజం అంతటిని మీరు తీసుకుంటే క్రైస్తవ సమాజం అంతటికీ దేవుడి అనుగ్రహము, దేవుడి మేలు, దేవుడి కృప, దేవుడి కనికరము, దేవుడి కార్యములు, దేవుడి సహాయము లభిస్తున్నాయా అంటే దానికి ఆన్సర్ మనము వారికున్న అవగాహనని బట్టి వారు ఇస్తారు. కానీ బిబ్లికల్గా ఇవ్వాల్సి వస్తే మరి లేదు అని మనం చెప్పాలి. ఎందుకంటే శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఎవరైతే హృదయ శుద్ధిని కలిగి ఉన్నారో అలాంటి వారికి దేవుడి యొక్క దర్శనం, అలాంటి వారికి దేవుడి యొక్క దీవెన లభిస్తాయి. మత్తయి 5:8 యేసుప్రభు చెప్పడం మనందరం విన్నాం, మనకి తెలిసినటువంటి సత్యమే. సో ఏం చెప్తున్నాడు, శుద్ధ హృదయము కలిగినటువంటి వారు, లేకపోతే పవిత్ర హృదయము కలిగినటువంటి వారు, హృదయము కేవలము దేవుడికి మాత్రమే ప్రతిష్ఠింపబడి ఏకదృష్టితో ఆయన్ని వెంబడించేటువంటిదిగా ఉన్నప్పుడు, ఆయన పట్ల నమ్మకముగా ఉన్నప్పుడు, నీతితో ఉన్నప్పుడు, ఓల్డ్ బుక్స్లో భక్తులు ఎట్లా రాశారంటే వైట్ హార్ట్ అంటే తెల్లటి హృదయము, దాంట్లో ఏ నల్లటి మసి మరక లేకుండా దేవుడికే అంకితమైనటువంటి హృదయము, విత్ అ ఫుల్ హార్ట్ నిండైన హృదయము. ఎందుకంటే బైబిల్ వచనాల్లో నుండి ఈ సత్యాన్ని వారు గ్రహించుకొని దాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేశారు. నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ బలం, నీ పూర్ణ వివేకంతో అని దేవుడు చెప్పాడు కనుక, పూర్ణ హృదయం అన్నాడు కనుక. ఎవడైతే పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమిస్తాడో అలాంటి వాడు హృదయ శుద్ధి గలవాడు. ఎందుకంటే వాడి హృదయము విభజించబడలేదు, వాడి హృదయము కల్మషముతో లేదు, వారి హృదయములో యథార్థత లోపించలేదు. నమ్మకమైన భక్తిని హృదయపూర్వకంగా కనపరిచేవారు వీరు అన్నట్టు చూపించబడింది. ఇంకొక జీఈసీఎల్ వర్షన్లో మీరు చూస్తే, హూ లిసన్ టు గాడ్ విత్ దేర్ హోల్ హార్ట్, దేవుడు ఎప్పుడు మాట్లాడినా వారు వారి పూర్ణ హృదయంతో 100% హృదయం పెట్టి వింటారు. నా ఇప్పుడు మీరు ఒకవేళ దాన్నే మీరు తీసుకుంటే, మీ వ్యక్తిగత జీవితాన్ని, మీ యొక్క సంఘస్థుల్నే మీరు తీసుకుంటే, మీ సంఘంలో వాక్యము చెప్పబడుతున్నప్పుడు, దేవుడి మాటలు ఆయన మీకు వినిపిస్తున్నప్పుడు, ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీలో ఎంతమంది హృదయం అంతా 100% పెట్టి వింటున్నారు? చాలా తక్కువ మంది వింటున్నట్టే ఉంటారు అందరూ, కానీ ఎంత శాతం వింటున్నారు, ఏ ప్రకారం వింటున్నారు, అసలు వింటున్నారా లేదా, ఏం వింటున్నారు, విన్నదాన్ని ఎంతగా పట్టించుకుంటున్నారు, ఎంతగా జీర్ణించుకుంటున్నారు, ఎంతగా తోసేస్తున్నారు, దేవుడికి తెలుసు. సో అక్కడ ఆయన హృదయాన్ని పరిశీలించేవాడు గనుక ఆయన అంటున్నాడు హృదయం అంతటితో వినువాడు, శ్రద్ధాసక్తితో వినువాడు, భయంతో భక్తితో వినువాడు, అనుసరించుటకు ఇష్టమైనటువంటి మనస్సు కలిగి వినువాడు, దేవుడి యొక్క మార్గమును మాత్రమే హృదయం అంతటితో గైకొనాలి అని సిద్ధపడినవాడు, అట్లాంటి వాడిని దేవుడు దీవిస్తాడు. అట్లాంటి వాడి పట్ల దేవుడి యొక్క దయ ఉంటుంది. మిగతా వారికి ఎందుకు లేదు, ఈ పాటికి మీకు అర్థమైపోవాలి. హబక్కుక్ గ్రంథం 1:13 హబక్కుక్ ప్రవక్త దేవుడి స్వభావం గురించి ఇట్లా చెప్పాడు, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది గదా. సో దేవుడి యొక్క గుణమేంటి, దేవుడి యొక్క స్వభావం ఏంటి అంటే దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన కనుదృష్టి. కనుదృష్టి వ్యక్తిత్వానికి, వ్యక్తికి అంతటికి కూడా సాదృశ్యం. సో దేవుడు ఎలాంటి వాడంటే చెడుతనాన్ని చూడను కూడా చూడలేడు. సో చెడును చూడనే చూడని దేవుడు చెడు చేసేవారికి, చెడు హృదయం గల వారికి తన దీవెన ఎలా దయచేస్తాడు, వారిని ఎలా బలపరుస్తాడు? వారిని బలపరిస్తే వారి చెడుతనంలోనే కదా వారిని బలపరచాలి, వారిని స్థిరపరిస్తే వారి చెడుతనంలోనే కదా వారిని స్థిరపరచాలి. కాదు, అట్లా దేవుడు చేయడు. కనుక వారిని
చెడు హృదయం నుండి శుద్ధ హృదయంలోనికి తీసుకుని వస్తే తప్ప దేవుడి అనుగ్రహం వారికి లభించదు. రాబర్ట్ పెర్సిగ్ అనే ఆయన ఒక పుస్తకం రాశాడు, ఆ తర్వాత ఒక క్లాసిక్ అయింది, జెన్ అండ్ ది ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ మెయింటెనెన్స్. దాంట్లో ఆయన ఏమంటాడంటే, లోకాన్ని మార్చాలి అంటే అది ఒకే రకంగా సాధ్యం, అది మన హృదయంలో మార్పు చేసుకుని లోపల నుండి మార్పుతో మనం బయటి వారికి లోకానికి మార్పును తీసుకొని రాగలం. సో అది మనిషి యొక్క కేంద్ర బిందువు అయినటువంటి హృదయంలో ప్రారంభమవుతే బయట అది జరుగుతుంది. సో సెంటర్ ఆఫ్ ద హార్ట్, లేకపోతే అవర్ సెంటర్, హ్యూమన్ సెంటర్లో, మానవుని యొక్క కేంద్రములో ఎక్కడైతే హృదయం ఉందని దేవుడి వాక్యం మనకు చెప్తుందో అక్కడ మార్పు ప్రారంభమవుతే, అక్కడ పవిత్రత అనేది పెరుగుతూ ఉంటే, అక్కడ స్వచ్ఛత అనేది పెరుగుతూ ఉంటే, అక్కడ వినయము, అక్కడ భక్తి, అక్కడ సత్యం పట్ల ఆపేక్ష, అక్కడ సమస్త విధములు దేవుడికి ఇష్టమైనవి ఉంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచుదరని యేసుప్రభు చెప్పినట్టు ఆ యొక్క జీవితం చాలా శ్రేష్టంగా ఉంటుంది. డానిష్ ఫిలాసఫర్ సోరెన్ కర్క్ గార్డ్ ఒక పుస్తకం రాశాడు, ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్ ఈజ్ టు విల్ వన్ థింగ్. హృదయములో శుద్ధి అంటే ఒకే ఒక విషయమును కోరుకునుట. ఒక విషయాన్ని కోరుకున్నప్పుడు భక్తుడు దేన్ని కోరుకుంటాడు? దేవుణ్ణి కోరుకుంటాడు. ఈ 73వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. వాడు భక్తుడు, వాడు యథార్థపరుడు, వాడు హృదయశుద్ధి గలవాడు. సో నేను హృదయశుద్ధి గలవాడను అని నీవు చెప్పాలన్నా, నేను చెప్పాలన్నా, దేవుడితో సంతృప్తి కలిగి ఉన్నప్పుడే, దేవుడు ఉంటే చాలు లోకంలోకి ఏమి లేకపోయినా పొరవలేదు అన్నప్పుడు, మనలో చాలామందికి దేవుడున్నాడు అన్నా కూడా తృప్తి లేదు. దేవుడుంటే సరిపోతుందా జీవితం? దేవుడితో పాటు చదువు ఉండాలి, దేవుడితో పాటు మంచి ఉద్యోగం ఉండాలి, దేవుడితో పాటు మంచి ఆదాయం ఉండాలి, దేవుడితో పాటు మంచి ఇల్లు ఉండాలి, దేవుడితో పాటు మంచి బండి ఉండాలి, దేవుడితో పాటు మంచి మరి బ్యాంక్ అకౌంట్ ఉండాలి, వీసా ఉండాలి, దేవుడితో పాటు కావాల్సినవన్నీ ఉండాలి, దేవుడు ఉంటే సరిపోతుందా అన్నది ఈరోజు 95% ప్లస్ క్రిస్టియన్స్గా ఉన్న వారి జీవితపు లక్ష్యం. సో వాళ్ళందరూ హృదయశుద్ధి గలవారా? మీరు ఆలోచించి దాని ప్రకారం జవాబు చెప్పండి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములో ఏదియూ నాకు అక్కర్లేదు. వారు హృదయశుద్ధి గలవారు. తీతు 1:15 ప్రకారం పవిత్రులకు అన్నయూ పవిత్రములే, కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియూ పవిత్రమైనది కాదు, వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. సో క్రైస్తవ సమాజం గురించి నిర్మోహమాటంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చూశాను గనక చెప్పదలసి వస్తే, చాలామంది మనస్సు మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నాయి గనుక వారు యథార్థముగా శుద్ధ హృదయము కలిగిన వారిగా లేరు. మార్టిన్ బ్యూబర్ అనేటువంటి యూదుడు కూడా ఈ మాట అంటాడు, మనిషి యొక్క హృదయపు స్థితి వానికి దేవుడికి మధ్యలో ఉన్న సంబంధమును సూచిస్తుంది. మనిషి యొక్క హృదయపు స్థితి వాడికి దేవుడికి మధ్యలో ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. దేవుడి విషయాల్లో ఒకడు ఎంత నమ్మకమైన వాడిగా సత్యములో బ్రతుకుతాడో, అంటే హృదయంలో సత్యాన్ని కలిగి బ్రతుకుతాడో, అట్లాంటి వాడే దేవుడి యొక్క దయకు ప్రాప్తుడవుతాడు, మేలును అనుభవిస్తాడు. మిగతా వారు అలాంటి స్థితిలో ఉండరు. హెబ్రీ 12:14-17 వరకు వినండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత ఎక్కడ ఉండాలో దేవుడు ఆల్రెడీ మనకు చెప్పాడు, హృదయంలో పరిశుద్ధత ఉండాలి. అక్కడ లేకపోతే ఎవడు ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. చేదైన వేరు ఏదైనను మలిచి కలవర పలచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి. సో ఏసావు ఎవరి కుమారుడు? ఇసాకు కుమారుడు. కానీ ఏసావు గురించి బైబిల్ ఏం చెప్తోంది? భ్రష్టుడు, వ్యభిచారి, హృదయశుద్ధి కలిగినటువంటి వాడు కాడు. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను, మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. సో అది చాలామంది ప్రస్తుతపు పరిస్థితి. సో మనం దాంట్లో నుండి శుద్ధ హృదయం గలవారముగా, దేవుడి యొక్క దయ పొందేవారముగా, మేలును అనుభవించేవారముగా మారాలంటే 24వ కీర్తన 3-5 వరకు జాగ్రత్తగా గమనించండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు?
ఎవడంటే వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టకుండా ఉండేవాడు, తన మనస్సును వ్యర్థమైన ఏ అంశానికి ఇవ్వడు, దేవుడికిచ్చాడు గనక. కపటముగా ప్రమాణము చేయక, హృదయము దేవుడి సంబంధమైనదైతే అది సత్యవంతముగా ఉంటుంది గనక కపటము దాంట్లో ఉండదు, నటన దాంట్లో ఉండదు, వేషధారణ దాంట్లో ఉండదు. సో మనస్సు వ్యర్థమైన దాన్ని కోరుకోదు, హృదయము కపటముగా ప్రమాణము చేయదు. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. కపటముగా ప్రమాణము అంటే పెదవులు కదా చేసేదని మీరు అనుకోవచ్చు. హృదయము దేని చేత నిండి ఉండునో నోరు దాన్నే పలుకునని ప్రభువు చెప్పాడు కనుక నేను అట్లా చెప్పాను. సో హృదయము సత్యమైతే పెదవుల నిండా వచ్చే ప్రతి పలుకు సత్యమే, నిజమే. హృదయంలో కపటం ఉంటే బయటకు వచ్చేది కపటమే. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కొంతకాలం క్రితం ఒక కాన్ఫరెన్స్ జరిపింది హార్ట్ డాక్టర్స్కి, మన భాషలో కార్డియాలజిస్టులు అంటారు. సో ఆ యొక్క లెక్చర్ ఒక ప్రొఫెసర్ ఇచ్చాడు. ప్రొఫెసర్ అంతా లెక్చర్ ఇచ్చేసిన తర్వాత వీళ్ళందరినీ హార్ట్ మెన్ అంటారు, అంటే హృదయానికి సంబంధించిన మనుషులు. మనుషుల హృదయాలతో వీరు పనిచేస్తారు, హృదయానికి రోగం వస్తే వీరు బాగు చేస్తారు, సర్జరీ చేస్తారు. సో ఆయన అడిగాడు, ఈ సంవత్సరం అంతా ఎంతోమంది హృదయాలు చూశారు, ఎంతోమంది హృదయాలు తాకారు అంటే గుండెలు తాకారు, హార్ట్స్ని తాకారు, తీశారు, కోశారు, పెట్టారు, తీసేసారు, అంటే అన్ని స్టెంట్లు వేయడం, బైపాసులు చేయడం, ఓపెన్ హార్ట్లు చేయడం, ఏమేమో హార్ట్తో చేసే ప్రొసీజర్లు అన్నీ చేస్తారు కనుక, అన్నీ చేశారు కదా, ఈ సంవత్సరం అంతట్లో మీరు వ్యక్తిగతంగా మీ హార్ట్ ఎగ్జామిన్ చేయించుకున్నారా? వీళ్ళందరూ కార్డియాలజిస్టులు, వీళ్ళ పని ఉదయం నుండి సాయంత్రం వరకు గుండె బాగుందా అని చెక్ చేయడం. సో ఆయన అడిగాడు, మీరు మీ గుండె బాగుందో లేదో చూసుకున్నారా? అంటే ఒక్కడు చేయత్తల. అంటే వీళ్ళందరి హృదయాలు పరిశీలన చేసి అందరి హృదయాల్లో ఉన్నటువంటి లోటుపాట్లు బాగు చేస్తున్నారు, కానీ వీరి హృదయాలు వీరు చెక్ చేసుకోలేదు. మా క్రైస్తవ బోధకులు, మాలాంటి సేవకులు అండ్ మీలాంటి క్రైస్తవ విశ్వాసులు చేసేది కూడా అదే. లోకంలో పాపం ఉంది, వీళ్ళలో పాపం ఉంది, వాళ్ళలో పాపం ఉంది, వీడు రక్షించబడాలి, వాడు రక్షించబడాలి, మా పాలకులు రక్షించబడాలి, మా దేశ ప్రజలు రక్షించబడాలని అందరి హృదయాలు పరిశీలన చేసి అందరి కోసం ప్రార్థన చేస్తాం. మన హృదయాన్ని మనము పరీక్షించుకోం. మన హృదయము పుచ్చుపట్టిపోతున్నా మనం చూసుకోం. ఇతరుల క్షేమం కొరకు ఏదో పాటుపడినట్టు కనబడతాం, అది మనం చేసే పెద్ద మూర్ఖపు పని. ఫస్ట్ నీ గుండె బాగుండి నీవు జీవంతో ఉంటేనే కదా ఇతరుల గుండెలు బాగు చేసి. సో ఆ దేవుడు చెప్తున్నాడు అన్నమాట, శుద్ధ హృదయము కలిగి నీవుండు, అప్పుడు దేవుడు నీకు దయనిస్తాడు, అనుగ్రహాన్ని ఇస్తాడు, మేలు చేస్తాడు, నిన్ను మాదిరిగా ఇతరులకు మేలుకరంగా వాడుకుంటాడు. అది దైవికమైనటువంటి వాక్య సత్యం. సో మరోసారి, గాడ్ ఈజ్ గ్లోరియస్, బీ విక్టోరియస్, దేవుడు మహిమాస్వరూపుడు, మరి జయించు అనే బైబిల్ వాక్య పరిచయలో దేవుడు మనల్ని కలిపేంతవరకు దేవుడి వాక్యము యథార్థమైనది, అది మన జీవితానికి పునాదిగా ఉంటే, దానికి మనము ప్రతిష్ఠితమై ఉంటే మన జీవితాలు ప్రయోజనకరంగా ఉంటాయి. దాని ప్రకారమే మీరందరూ నడుచుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ ఇది ఎప్పుడు ప్రతిదినం మీరు గుర్తుపెట్టుకోండి, యేసులో విశ్వాసం, యేసే విలక్షణం, యేసుకే విధేయం, యేసు విశ్వసనీయం, యేసుతో విజయం. ఎందుకంటే మన హృదయం యేసుదైతే మనకు యేసు జీవము జయము సమస్తమును అవుతాయి. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యూ సూన్. ఆమేన్.